హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన ఉడల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సైనా ఓటీటీ యాప్లో మలయాళం వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడవద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3.25 out of 5. అండ్ ఇప్పుడు ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, లైక్ ఈ మూవీ మెయిన్ స్టోరీ ఒక ఇంట్లో జరుగుతుంది. లైక్ ఇంట్లో మనం చూసుకుంటే కనుక లైక్ దుర్గా అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. సో తనకి పెళ్ళి అవుతుంది. సో వాళ్ళ హస్బెండ్ వేరే ఊర్లో జాబ్ అయితే చేస్తాడు. సో తను వాళ్ళ అత్త మామూలతో కలిసి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మావయ్య మంచానైతే ఉంటాడు. సో వాళ్ళకి తనకు కావాల్సిన వర్క్ అంతా దుర్గానే చూస్తుంది. సో తనకు అదైతే నచ్చదు. సో ఎలాగైనా సరే ఒక కొన్ని ఇష్యూస్ తర్వాత తను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో అయితే ఉంది. సో అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా. సో తను ఒక రాత్రిపూట వస్తాడు వాళ్ళ ఇంటికి. నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లైక్ స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అది ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అని చెప్పడం కంటే లైక్ స్క్రీన్ ప్లే అంతా వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ అయింది అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ రన్ టైమ్. లైక్ రన్ టైమ్ మనం చూసుకుంటే కనుక లెస్ దెన్ 2 అవర్స్ ఉంటుంది. దాంతో రన్ టైమ్ తక్కువ కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ అదంతా ఏమైతే ఉండదు. దాంతో స్క్రీన్ ప్లే మనకి కొంచెం నచ్చుతుంది. మూవీ అయితే మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇంకొక ప్లేస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఇంటర్వెల్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక పోర్షన్ అయితే ఉంటుంది. లైక్ ఇంట్లో చెప్పాను కదా లైక్ మామ. సో మామ క్యారెక్టర్కి ఒక ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచే ఒక సర్వైవల్ థ్రిల్లర్కి అయితే మామవుతుంది. సో ఆ సీన్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో ఇంద్రన్, సో అదే మామ అండ్ వాళ్ళ హస్బెండ్ తన మామ క్యారెక్టర్ చేశాడు కదా ఇంద్రన్, సో తను అండ్ వాళ్ళ వైఫ్ మధ్యలో వచ్చి ఇద్దరి మధ్య బాండింగ్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ క్లైమాక్స్లో ఈ మూవీ క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ లేదంటే ఒక డార్క్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడవద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఇది ఒక 18+ మూవీ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.